హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం కనుక దివ్యవాణి టీవీ తరఫున టీచర్స్ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు అర్పిస్తూ ఉన్నాము. గ్రీటింగ్స్ టు ఆల్ ద టీచర్స్, కంగ్రాచులేషన్స్. మీరు చాలా శ్రమపడి పిల్లలకి మంచి బోధన చేస్తూ ఉన్నారు. మీ యొక్క శ్రమని బట్టి ఎంత కష్టపడ్డారో మీరు స్కూల్లో, మరి ఇంట్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుతురుగాక. గత వారం మా స్కూల్లో కూడా ఒక టీచర్ మా దగ్గరికి వచ్చి, నా దగ్గరికి వచ్చారు ప్రేయర్ కోసం అని. కొంచెం హస్బెండ్కి అనారోగ్యంగా ఉందని వచ్చి ఏడ్చారనమాట. ఏది నాకు జ్ఞాపకం లేదు మేడం, పెళ్ళైన దగ్గర నుంచి దినము రాత్రి నా పిల్లల గురించి ఆలోచిస్తానంటే, స్టూడెంట్స్ అనమాట. బెస్ట్ టీచర్ అండి మా స్కూల్లో. 8:45 టీచర్స్ రావాలంటే 8:30 వచ్చేస్తారనమాట. దినము రాత్రి పిల్లల గురించే, అందరికీ ఒక మంచి ఫేవరబుల్ టీచర్గా ఉన్నారనమాట. అప్పుడు నేను చెప్పాను, మీ హస్బెండ్కి ఏం కాదమ్మా, దేవుడు నీ సేవను చూస్తూ ఉన్నారు, నీ స్టూడెంట్స్ కోసం, నీ పిల్లలంటే స్టూడెంట్స్ కోసం నువ్వు నీ లైఫ్ ఇచ్చేసావు కనుక ఇప్పుడు ఆయన అద్భుతం చేసి మీ ఆయనను కాపాడతారని ప్రార్థన చేశాను. తర్వాత చెప్పారు, ప్రార్థన చేసిన తర్వాత ఫోన్లో మరి వాళ్ళ హస్బెండ్కి ప్రేయర్ చేసిన తర్వాత చక్కగా నిద్రపోయారు, బాగుంది అని చెప్పారు. మరి మత్తయి సువార్త కూడా ఇచ్చేసి బుక్, చిన్న బైబిల్ 8-9 అధ్యాయాలు చదువుకోమని చెప్పండి అమ్మా. కీర్తన 23 చదివితే ఈ వాక్యాలు ట్యాబ్లెట్స్ లాగా యేసు ప్రభు స్వస్థపరుస్తారని, వాళ్ళు అలాగే చేస్తూ ఉన్నారని చెప్పారనమాట. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, టీచర్స్ అందరూ కూడా, నేను కూడా ఒక టీచర్ కాబట్టి నాకు తెలుసు మనం పిల్లల కొరకు ఎంత శ్రమ పడతాం అంటే, మన ఇంట్లో పిల్లల్లాగే మన స్టూడెంట్స్ కూడా దేవుడు మనల్ని నమ్మి మన చేతుల్లో ఆ బిడ్డల్ని పెట్టారు. వాళ్ళని మంచి పాత్రలుగా మలచి దేశానికి ఒక ఆశీర్వాదకరంగా మనం అందించాలని మన చేతిలో ఆ బిడ్డల్ని పెట్టారు. మొత్తం ప్రపంచం అంతా చూస్తే కూడా అందరూ పిల్లలు చదువుకునేది క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్లోనే కదా. దేవుడు ఈ పసిపిల్లల్ని ఇంకెవరి చేతిలో పెట్టలేదు, మన చేతిలో పెట్టాడు, మనల్ని ఆయన నమ్మాడు. యేసు ప్రభు తన శిష్యులను ఎలా కాపాడారు, ఎలా ఆయన నీతిని బోధించారు, ఎలా ప్రేమించారు, ఎలా మన్నించారు, ఎలా ఆశీర్వదించారు, మనం కూడా యేసు ప్రభులాగా ఒక మంచి టీచర్గా ఉందాం. ఇప్పటి వరకు మీరున్నారు, ఇంకా అలాగే మనం కొనసాగిస్తూ ఇంకా ఏదైనా నేర్చుకునేది ఉందా బైబిల్ ద్వారా కొంచెం మనం తెలుసుకుందాం. ఎందుకంటే నేను కూడా 82 టీచర్గా మరి నా జీవితం ప్రారంభమైంది. సెయింట్ యాన్ స్కూల్లో ఒక టీచర్గా నేను చేరాను 82 అంటే ఇప్పుడు దాదాపు 36 టీచర్గా. అందులో 17 బయాలజీ టీచర్గా ఉన్నాను. ఆ తర్వాత దేవుడు నన్ను బైబుల్ టీచర్గా ప్రమోషన్ ఇచ్చారు. కనుక టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా మీలాగే టీచర్ కాబట్టి నేను మీకు ఒక సోదరి అన్నమాట. అయితే మనం ఎలా తీసుకోవాలి ఈ వృత్తిని? ప్రపంచంలో మిగతా వృత్తులన్నీ వేరు, కానీ టీచర్ అనేది యేసు ప్రభులాగా అంటే దేవుని యొక్క వృత్తి అన్నమాట, ప్రొఫెషన్. అందుకే దీన్ని డివైన్ ప్రొఫెషన్ అంటారు. ఈ ప్రొఫెషన్ పరిశుద్ధంగా ఉండాలి. డబ్బుతో కానీ ఇంకా దేనితో కూడా ఇది కూడుకున్నది కాదనమాట. దేవుని యొక్క ప్రొఫెషన్ కాబట్టి దేవునిలాగా పరిశుద్ధంగానే మనం ఈ పని చేయాలి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లి, తండ్రి, గురువు దేవునితో సమానం అని. దేవుని కనపడని దేవుణ్ణి అమ్మలో, నాన్నలో, గురువులో చూడాలని దీని యొక్క అర్థం అన్నమాట. అలా మనం దేవుణ్ణి, మనల్ని దేవుళ్లాగా చూస్తున్నారు ఈ లోకం, కనుక మనం కూడా దేవుళ్లాగా ఉండాలన్నమాట. ఆ దేవుడు యేసు ప్రభువుగా, ఒక గురువుగా ఎలా ఉన్నారు మనం తెలుసుకుందాం. యేసు ప్రభు ఎంత మంచి విషయాల్ని బోధించారు కదా. అందుకే 3.5 బోధన ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని తలక్రిందులుగా చేస్తూ ఆయనకు అందరూ శిష్యులైపోయారు కదా. మరి మత్తయి సువార్త ఆయన మొదటి ప్రసంగం అన్నమాట, 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద చేసిన ప్రసంగాన్ని గురించి గాంధీ గారు ఏమంటారంటే, ప్రపంచంలో అంత మంచి ప్రసంగం ఇంకెవరు చేయలేదండి, చేయలేరు, అది నన్ను మార్చింది అని చెప్తారు. భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించారు, ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్గా పేరు పొందారు, మన దేశానికి జాతిపిత, తండ్రి.
అందరూ తుపాకులు పట్టుకున్న ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళని మరి ఒక్క తుపాకీ లేకుండా కూడా దేవుని వాక్యం ద్వారా గెలుస్తారన్నమాట. ఆయన చెప్తారు ఇలాంటి ప్రసంగం ఇంకెవరు చేయలేదని. వివేకానంద స్వామి వివేకానంద గారు ఆయన ఏమంటారంటే, బైబిల్ చదివిన తర్వాత యేసుప్రభు ప్రసంగాన్ని చదివిన తర్వాత, ఎందుకంటే ఆయన గురువుగారు రామకృష్ణ పరమహంస కూడా యేసుప్రభువే దేవుడు అని వాళ్ళు యేసుప్రభుకి చాలా ప్రాముఖ్యతనిస్తారనమాట రామకృష్ణ పరమహంసలో. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఆ మఠాల్లో బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు పాటిస్తారు, వాళ్ళు చదువుతారు, చదివి దాన్ని పాటిస్తారు. ఆయన స్వామి వివేకానంద ఏమంటారంటే, నిజంగా నేను యేసుప్రభు జీవించిన దినాల్లో ఉన్నట్లయితే నా హృదయంలోని రక్తంతో ఆయన పాదాలని కడుగుతాను, అంత పరిశుద్ధుడు అండి, అంత కరుణామయుడైన దేవుడు ఆయన అని చెప్తారన్నమాట. అంటే యేసుప్రభు కరుణామయుడైన గురువు అన్నమాట. కనుక మనం కూడా ఆ కరుణామయులైనటువంటి గురువులుగా, టీచర్స్గా, ప్రేమ కలిగిన టీచర్స్గా ఉండాలండి. ముందు క్వాలిఫికేషన్ అది అన్నమాట. మనం టీచ్ చేస్తాం కదా పిల్లలకి, ప్రేమతో టీచ్ చేస్తే ఆ పిల్లలు మరి మనల్ని ప్రేమిస్తారు, సబ్జెక్ట్ని ప్రేమించి చక్కగా చదువుకుంటారు. వాళ్ళ ఇంట్లో అమ్మ ప్రేమని పొంది వస్తారు స్కూల్కి. కనుక స్కూల్లో మనం అమ్మ ప్రేమనే ఇవ్వాలన్నమాట. టీచర్గా కాకుండా ముఖ్యంగా 5th క్లాస్ వరకు ఇంకా ఎక్కువ ప్రేమ, ఆ తర్వాత కూడా ప్రేమ ఇవ్వాలండి. లోకంలో ఇంత మరి మనుషులు తప్పించిపోతున్నారు, పాడైపోతుందంటే ఒకే ఒక కారణం, వాళ్ళు ప్రేమని పొందకపోవడం వల్లనే. ప్రేమ పొందని వాళ్ళు ప్రేమ కొరకు తప్పిస్తూ మిగతా పనులు చేస్తుంటారు, విధ్వంసక క్రియలు, డిస్ట్రక్టివ్ థింగ్స్ చేస్తుంటారన్నమాట. చేపలు నీళ్ళలో ఎలా అయితే ఫ్రీగా స్విమ్మింగ్ చేస్తాయో అలా ప్రేమ అనేటటువంటి మీడియంలో మనం టీచింగ్ చేయాలి. స్కూల్లో నాకు మా సైన్స్ టీచర్ అంటే ఇష్టం. ఎందుకు తెలుసా? ప్రేమగా చెప్పేవాళ్ళు అన్నమాట. అలా ప్రేమగా మనం చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు ఒక మంచి గురువుగా మనం చూద్దాం. ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు యేసు ప్రభు గురించి? ఆయన ముందుగా చక్కగా బోధించారు. అష్టభాగ్యాలు మనం చూస్తే ఆయన చక్కగా బోధించారన్నమాట, మంచి బోధకుడు. అందుకే లూకాస్ వార్త 18:18 యేసు ప్రభు ఒకసారి బోధిస్తూ ఉన్నప్పుడు ఏం బోధించారు యేసు ప్రభు? నీతి మార్గాన్ని గురించి బోధించారండి. కనుక టీచర్స్ అందరూ కూడా మీ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, కానీ ఆ సబ్జెక్ట్లోనే మీరు నీతి మార్గాన్ని, ధర్మ మార్గాన్ని బోధించాలి. అది మన బాధ్యత అన్నమాట. అన్నంలో మంచిగా పిల్లలకి పప్పు వేసి నెయ్యి వేసి ఆ నెయ్యితో అమ్మ అన్నం పెడుతుంది కదా, మనం కూడా నీతి, ప్రేమ, కరుణ అవి వేసి పెట్టాలి. అందుకే అమ్మ ముద్ద తీయగా ఉంటుంది. మనం కూడా చిన్న చిన్న కథలు అందులో కలిపి చెప్పాలన్నమాట. ప్రతిరోజు 1-2 నిమిషాలు ఒక చిన్న కథ మీరు మీ పిల్లలకి చెప్పండి. మీ హృదయంలో వాటిని పెట్టుకోనండి. నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు రేపేం చెప్పాలి పిల్లలకి, ఏం చెప్పాలి అని కథలు లోపల పెట్టుకుంటానన్నమాట, పిల్లలకి ఏం చెప్పాలి అని. లూకాస్ వార్త 18:18 యేసుప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు, చాలా ధనికుడు కూడా అన్నమాట. ఆయన వచ్చి అడుగుతాడు, మంచి గురువా, గుడ్ టీచర్, వాట్ షుడ్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? నిత్య జీవాన్ని పొందాలంటే నేనేం చేయాలి? మంచి గురువు అంటాడు. యేసుప్రభు అంటారు, నన్ను మంచి గురువు అని పిలుస్తున్నావా? దేవుడు ఒక్కరే మంచి గురువు అంటారన్నమాట. అని ఏం చెప్తారంటే 5 విషయాలు చెప్తారండి. నిత్య జీవంను పొందాలి అంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ఆ తర్వాత అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు, హత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఇలా మొదలు పెట్టారు, కానీ నేను ఇలా చెప్తున్నాను, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. మంచి మంచి కథలు, అది చాలా ముఖ్యమైనది తల్లిదండ్రులు గౌరవించడం. కనుక మంచి కథల ద్వారా చెప్పాలి. నేను చిన్నప్పుడు ఫాతిమా స్కూల్లో చదువుకున్నానండి, అంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో మా ఊర్లోనే. వాళ్ళు ఏం మాకు స్టోరీస్ చెప్పేవాళ్ళు, మిగతా బుక్స్ కంటే స్టోరీస్ బాగా నచ్చాయి అన్నమాట. ఊరికేం సబ్జెక్ట్ అబ్బా, ఎప్పుడు కథలు చెప్తారా అని ఎదురు చూసేవాళ్ళు. అందులో శ్రవణ పితృభక్తి నాటకం భలే చెప్పేవాళ్ళు మా తెలుగు టీచర్ గారు.
అందుకే తెలుగు అంటే మాకు చాలా ఇష్టంగా బాగా వచ్చింది. ఇప్పట్లో మా పిల్లలకి తెలుగు అంటే జ్వరం వచ్చేస్తుంది, తెలుగు ఎగ్జామ్ అంటే. ఆ తర్వాత సత్య హరిశ్చంద్ర కథలు చెప్పేవాళ్ళు అన్నమాట. ఆ తర్వాత నేను చిన్నగా నాకు ముందు గుర్తున్న కథ ఏంటంటే ఆవు పులి కథ. అక్కడ ఎంత మంచి చిన్న కథ అండి, ఎంత నీతి ఉంటుందంటే పులి ఆవును తినబోయేటప్పుడు ఆవు చెప్తుంది, మళ్ళీ నేను ఒకసారి వెళ్ళి మా బిడ్డకి, నా చిన్న దూడ ఉంటుంది దానికి పాలిచ్చి కొంచెం నీతి చెప్పేసి నేను వస్తాను అని చెప్తే ఆ మరి ఆ పులి పంపించేస్తుంది అన్నమాట నమ్మి. అప్పుడు ఆవు వచ్చి వాళ్ళ బిడ్డకి పాలు ఇచ్చేసి, నాన్న ఇలా వెళ్ళకు, ఇలా వెళ్ళకు, ఒంటరిగా వెళ్ళకు, జాగ్రత్త, చాలా జాగ్రత్తలు చెప్పి తిరిగి పులి దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు పులి ఆశ్చర్యపోతుంది, ఆడిన మాట తప్పలేదు అని చెప్పి ఆశ్చర్యపోయి, తింటాను అనుకోని నేను తినను ఎందుకంటే ఇలా తిరిగి వచ్చింది ఇంకెవరు లేరని. అలా ఆడిన మాట తప్పకూడదు, చిన్ననాడే మనం పిల్లలకి చెప్పాలి, ఒక మాట ఇస్తే దాన్ని నిలుపుకోవాలి. అలాగే శ్రవణ పితృభక్తి నాటక మనమైతే అది చెప్పచ్చు, యోసేపు కథ చెప్పచ్చు, దావీదు కథ, ఎస్తర్, వీళ్ళందరూ కూడా చిన్ననాడు వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు చూసుకున్నారు. చిన్ననాడు కథ తల్లిదండ్రులు వృద్ధులుగా ఉన్నప్పుడు చూసుకుంటాడు. యోసేపు కథ మనం చెప్పాలి. సిరాకు గ్రంథం 3వ అధ్యాయం, నేను మా స్కూల్లో కూడా స్టాఫ్ రూమ్స్లో క్యాథలిక్ టీచర్స్ అంటే క్రిస్టియన్ టీచర్స్, క్యాథలిక్స్ అనే కాదు క్రిస్టియన్ టీచర్స్, అందరూ బైబుల్ పెట్టుకొని మీ స్టాఫ్ మీ ప్లేస్లో ఎవరి టేబుల్ వాళ్ళకు ఉంటుంది, టైం ఉన్నప్పుడు కొంచెం బైబుల్ చదువుకోనండి, అప్పుడు దేవుడు మీకు శక్తి ఇస్తారని చెప్తానన్నమాట. వాళ్ళు కూడా అప్పుడు తెలుగు స్టాఫ్ రూమ్లో తెలుగు టీచర్స్కి చెప్పాను, క్యాథలిక్ టీచర్ ఉన్నారు, సిరాకు గ్రంథం అమ్మ, ఇదిగో మిగతా టీచర్స్ని కూడా చదవమని చెప్పు, జనరల్గా ఉంటుంది, ఏమి ఉండదు అందులో, నీతే ఉంటుంది, నేను చెప్తాను మీకు, అభ్యంతరకరమైంది ఏదీ లేదంటే వాళ్ళు కూడా చెప్తారు మాకు అట్లేం లేదు మేడం అని. సిరాకు గ్రంథం 3వ అధ్యాయం మీరు క్లాస్లో కూడా చెప్పండి అని చెప్తాను అప్పుడప్పుడు. ఏమని ఉంటుందంటే, బిడ్డలారా మీరు మీ తండ్రిని గౌరవించి తల్లికి విధేయత చూపవాలనని దేవుని కోరిక, తల్లిదండ్రుల్ని గౌరవించి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, వారి పాపాలని మన్నిస్తారు, తండ్రి ఆశీస్సుల వల్ల బిడ్డల గృహాలు వృద్ధి చెందుతాయి. తండ్రికి విధేయత చూపించినప్పుడు, గాడ్ బ్లెస్ యూ నాన్న అన్నప్పుడు, అప్పుడు పరలోకం నుంచి యేసుప్రభు ఆమేన్ అంటారు, తండ్రి దేవుడు ఆ దీవెనిస్తారన్నమాట. అందుకే గాడ్ బ్లెస్ యూ అనగానే ఆపకూడదు మనం, గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్, విజ్డమ్, ప్రాస్పారిటీ, పీస్ అని కొన్ని కొన్ని విడుదల చేయాలి, అట్లీస్ట్ ఒక్క మాటన్న విడుదల చేయాలి. గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ విత్ విజ్డమ్, విత్ పీస్, గుడ్ హెల్త్, అట్లా అని మనం బ్లెస్ చేస్తూ ఉండాలన్నమాట. అట్లా కొన్ని కొన్ని చెప్పొచ్చు మనము అని చెప్తానమాట. మీరు పిల్లలకి అలా చెప్పండి, ఎందుకంటే బైబిల్ వాక్యం మనలో ఉన్నప్పుడు తప్పకుండా మనం మంచి విషయాలు చెప్తాం. సామెతల గ్రంథం, సిరాకు గ్రంథం జనరల్గా ఉంటాయి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, అవన్నీ కూడా మనం పిల్లలకి మధ్య మధ్యలో చెప్పొచ్చు. కొన్నిసార్లు సబ్స్టిట్యూషన్ పీరియడ్ వచ్చేస్తుంది, అప్పుడు కూడా కథలు చెప్పొచ్చు అన్నమాట. పిల్లల్ని మనం ప్రేమించినట్లయితే పిల్లలకి మనం నీతి మార్గాన్ని బోధిస్తామన్నమాట. మన ప్రొఫెషన్ డివైన్ ప్రొఫెషన్ అంటే దేవుని స్థానంలో దేవుని ప్రతినిధులుగా మనం ఉన్నాం. మిగతా జాబ్స్ అన్నీ వేరే, కానీ టీచర్ జాబ్ ఏంటంటే మీరు దేవుని స్థానంలో దేవుని విషయాలు చెప్పాలి. పరలోకము, దేవుడు పరిశుద్ధుడు, నరకము అది మరి సైతాను, వాడు పాపిగా ఉన్నాడు, ఈ రెండు శక్తులు పనిచేస్తున్నాయి భూమి మీద. పరిశుద్ధమైనవన్నీ దేవునివి, అపరిశుద్ధమైనవి సైతాన్వి, కనుక మీరు అపరిశుద్ధమైనవి చూడొద్దు, మాట్లాడొద్దు, వినొద్దు. అందుకే గాంధీ గారు చెప్తారు కదా, చెడు కనవద్దు, చెడు అనవద్దు, చెడు వినవద్దు అని. మనం అక్కడే ఆగిపోకుండా మంచి మాట్లాడాలి, మంచి చూడాలి, మంచి వినాలి అని చెప్పాలన్నమాట. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. September 1st మా స్కూల్లోనే మదర్స్ డే చేసి టాక్ ఇవ్వమని పిలిచారు నన్ను. అప్పుడు నేను చెప్పానన్నమాట, 5 విషయాల మీద పిల్లల జీవితాలు ఆధారపడి ఉంటాయి, కనుక ఈ 5 విషయాలు మీరు పేరెంట్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, టీచర్లతో పాటు మీరు కూడా కలిసి పనిచేస్తే ఆ పిల్లల్ని మనం మంచి పౌరులుగా తయారు చేయవచ్చు.
పిల్లలు ఏం చూస్తారు, ఏం వింటారు, ఏం మాట్లాడతారు, ఏం చదువుతారు, ఏం తింటారు, దాని మీద పిల్లల జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధమైనవి చూసేటట్లు, ఈ లోకంలో సృష్టి దేవుడు మంచి వృక్షాలు మరి మంచి పూలనిచ్చే చెట్లని సృష్టించారు, ఆ పూలు చూసి ఆనందించాలి, అలాగే ఆకాశంలో మేఘాలని చూసి ఆనందించాలి, ఆ సృష్టిని చూసి ఆనందించాలి. కానీ చెడు చూడకుండా చాలా జాగ్రత్త పడాలి మనం, అది చాలా ముఖ్యమైందన్నమాట. అలాగే మరి మనము ఇంకా ఏమి మాట్లాడతాం, చెడు మాట్లాడకుండా మంచి మాటలు పిల్లలకి నేర్పించాలండి. పెద్దవాళ్ళని మీరు అని పిలవడం కానీ, క్లాస్లో కూడా ఏదైనా అడగాలంటే ఏమైనా కావాలనుకోండి, కెన్ ఐ హ్యావ్ యువర్ పెన్సిల్ ప్లీజ్, అలా మాట్లాడాలని నేర్పించాలి. ఆ పెన్సిల్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. అది ఏదైనా మళ్ళీ అదే కండిషన్లో రిటర్న్ చేయాలి అని చెప్పాలి. ఒక బుక్ తీసుకున్నారనుకోండి, ఒక వారం రోజుల తర్వాత రిటర్న్ చేసేటప్పుడు అదే కండిషన్లో రిటర్న్ చేయాలి. ఆ తర్వాత అసలు బారో చేయడం అనేది ఉండొద్దు, మీరు అవాయిడ్ చేయాలి అని చెప్పాలి. ఇవన్నీ చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఆ తర్వాత పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు అని మాట్లాడాలి, విష్ చేయాలి వాళ్ళని, నువ్వు నువ్వు అని అనకూడదు. ఇవన్నీ కూడా నేర్పించాలి. మాటలు, మాటల ద్వారానే యుద్ధాలు వస్తాయండి, కనుక మాటలు ఎలా ఉండాలి మనం చెప్పాలి. కొన్నిసార్లు మేడం రూమ్లో, ప్రిన్సిపల్ రూమ్లో ఇంకో టీచర్ మాట్లాడుతున్నప్పుడు గబాగబా వచ్చి మధ్యలో మాట్లాడతారు, చెప్పాలి. మీరు వెయిట్ చేయాలి, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు వెయిట్ చేసి వాళ్ళు మాట్లాడి అయిపోయిన తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళాలంటే మే ఐ కమ్ ఇన్ మేడం అని అడిగి రావాలి. ఇంట్లో కూడా నాన్న రూమ్లోకి అలా వెళ్ళాలి, అమ్మ రూమ్లోకి అంటే నాక్ చేసి తర్వాత రమ్మన్న తర్వాత వెళ్ళాలి. ఇవన్నీ చిన్న చిన్నగా అనిపిస్తాయి కానీ చాలా ముఖ్యమైనవి అన్నమాట. అవన్నీ మనం వాళ్ళ మాటలు నేర్పించాలి మంచిగా. బీ క్విక్ టు లిసన్ అండ్ స్లో టు స్పీక్. వినడానికి తొందరగా వినండి, కానీ మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడాలి. ఎవరైనా ఏదైనా అనగానే వెంటనే ఇంకొకటి అనడము, ఇంకొకటి తిట్టడము అలా వద్దు. పూర్తి మాటలు అసలే మాట్లాడొద్దు అని చెప్పాలి. పేరెంట్స్కి కూడా నేను చెప్తున్నాను, మీరు కూడా మీ ఇంట్లో పిల్లల ముందు బూతు మాటలు మాట్లాడుకోవడము, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడము, టీచర్స్ గురించి చెడుగా మాట్లాడము, పేరెంట్స్కి చెప్తున్నాను, పిల్లలు అలా మాట్లాడినప్పుడు మీరు వాళ్ళని కరెక్ట్ చేయాలి. వాళ్ళని కరెక్ట్ చేయకపోతే రేపు మీ మీద కూడా అలాగే మాట్లాడతారు. ఎవరి గురించి చెడుగా మాట్లాడుకునే ఇల్లుగా మీ ఇల్లు ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. మీ పిల్లలకి మీరు చెప్పాలి, టీచర్స్ని గౌరవించమని చెప్పాలి, క్లాస్లో ఫ్రెండ్స్ని గౌరవించమని చెప్పాలి. అయిపోయిందా? చూడడము, మాట్లాడడం తర్వాత వినడం కూడా. చెడు అనేది వినొద్దు. ఈ సినిమాలు, సెల్ ఫోన్స్ భయంకరమైనవి. అసలు సినిమా సెంటర్సే, సినిమా థియేటర్సే సైతాన్ సెంటర్స్. వేల కొలది దయ్యాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళొద్దని చెప్పాలి. అక్కడే పాపం చూసి ఏదో మర్డర్ చేయడం చూశారనుకోండి, అలాగే చేయాలనుకుంటారనమాట. బూతు మాటలు వింటే అలాగే చేయాలనుకుంటారు. కనుక చాలా జాగ్రత్తగా ఏది వింటున్నామో జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు అంటారు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా ఉండండి అంటారు. కనుక నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయంటారు యేసుప్రభు. కనుక యేసుప్రభు మంచి మాటలు పిల్లలు వినాలి. టీచర్ చెప్పచ్చు, పిల్లలు ఇంట్లో కూర్చొని చెప్పచ్చు, స్కూల్లో పరలోక ప్రార్థన పిల్లలకి నేర్పించవచ్చు, కీర్తన 23 మీరు రోజు చదువుకోండి అని మనం పిల్లలకి చెప్పచ్చు. అందులో ప్రభువే నా కాపరని ఉంటుంది, యేసుప్రభుని ఉండదు. కనుక ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేయరన్నమాట. ఆ తర్వాత ఏమి చదువుతామో దాని మీద మన జీవితం ఉంటుందండి. మదర్ తెరీసా తల్లి అంటారు, నేను చదివిన ఒకటే ఒక పుస్తకం బైబిల్ గ్రంథం అంటారు. ఆ బైబిల్ గ్రంథంలో ఆమె చెప్తారన్నమాట, మత్తయి సువార్త 25:40 ఈయన సోదరులలో అత్యల్పులైన వాళ్ళకి ఏది చేసినా అది నాకు చేసినట్లే అనే వాక్యం మీద మా సంస్థ పనిచేస్తుంది, మిషనరీస్ ఆఫ్ చారిటీ పనిచేస్తాయి అని. మన జీవితం కూడా అలా ఒక వాక్యం మీద కట్టుకోవాలండి. ఇది డాన్ బోస్కో గారు ఎట్లా అంటే, యేసుప్రభు ఆయనతో మాట్లాడతారనమాట, ఆ తోడేళ్లుగా ఉన్న వాళ్ళని గొర్రెపిల్లలుగా మార్చాలి యవనస్తులని. ఆ వాక్యం మీద ఆయన తన ఉద్యమాన్ని, వాళ్ళ మిషన్ పనిచేస్తుంది అన్నమాట.
దయామయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. మంచి పుస్తకాలు. ఈ పుస్తకాన్ని మదర్ తెరీసా చదివారు. చిన్న తెరేజమ్మ గారు ఏమంటారంటే, నేను బైబిల్తో పాటు ఇంకొక పుస్తకం చదువుతారనమాట. అదేంటంటే ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. చాలా బాగుంటుందండి. రోజు ఒక పేజ్ చదువుకుంటే మనము ఆ దేవుని యొక్క స్వభావాన్ని పొందుతామన్నమాట. సరే, ఈ బుక్స్ అయితే మనం మరి బైబుల్ చదవండి అని క్లాస్లో అందరికీ చెప్పలేం కదా. కానీ మదర్ తెరీసా బుక్ చదవచ్చు. అది బైబులే ప్రాక్టికల్స్ అన్నమాట. యేసుప్రభు ఏం చెప్పారో మదర్ తెరీసా తల్లి అది చేశారు. మదర్ తెరీసా తల్లిని గురించి, అబ్రహాం లింకన్ గారి గురించి, మా స్కూల్లో అయితే అబ్దుల్ కలాం గారి గురించి వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. గాంధీ గారి పుస్తకాలు చిన్న చిన్నవి, యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్లో చదివేది, 1 అవర్లో చదివేది. ఇలా మంచి పుస్తకాలు చదవమని పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఈ పుస్తకాలు చదవండి అమ్మా, ఇది చదవద్దని. తప్పకుండా వింటారు పిల్లలు, నేను చెప్తున్నాను. అందరూ వినకపోయినా యేసుప్రభు చెప్పినట్లుగా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు మెల్లమెల్లగా మార్పు వస్తుంది. టీచర్స్ ఎప్పుడూ వాళ్ళు వినరు, వాళ్ళు బాగుపడరనే మాట మీలోంచి రాకూడదండి. ఎందుకంటే భూమి మీద పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తున్నాడు, అలాగే సైతాన్ కూడా పనిచేస్తున్నాడు. మీరు నోటితో మా పిల్లలు బాగుపడతారు, మంచి పిల్లలు అన్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళని బాగు చేస్తాడు. నోటితో వాళ్ళు బాగుపడరు అన్నప్పుడు సైతాన్ వాళ్ళని బాగు చేయకుండా ఆపేస్తాడు. కనుక ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడొద్దు టీచర్స్. జీసస్ ఎట్లా మాట్లాడారో మీ భాష అలాగే ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే, మీరు ఏం తింటారో అలా ఉంటారు. ఫుడ్ కూడా చాలా ముఖ్యమైనది తెలుసా పిల్లలకి చెప్పాలి. నేను స్కూల్లో ఉన్నప్పుడైతే ఇంకా 1 వీక్ అంతా వెజిటబుల్స్ వీక్, 1 వీక్ అంతా ఫ్రూట్స్ వీక్ అనమాట. అట్లా అప్పుడు పిల్లలు ఒక్కొక్కటి తెచ్చి మాట్లాడతారనమాట. ఆది కాండం చూడండి, దేవుడు ఫలంలోనిచ్చే వృక్షంలోను ఆయన సృజించి ఫలాలన్నీ మీరు తినొచ్చు, జ్ఞానంనిచ్చే చెట్టు పండు తప్ప అన్నారు. అంటే తినాలి అనమాట. ఈ పండ్లే నిజానికి మెడిసిన్స్. యాక్చువల్గా దేవుడిచ్చిన మెడిసిన్స్, సీజనల్ మెడిసిన్స్ అనమాట. చలికాలం వస్తే జామకాయ తినొద్దా, తినాలి. తిన్నప్పుడు కోల్డ్ రాకుండా ఉంటుంది అనమాట, సర్ది జలుబు రాకుండా ఉంటుంది. ఆరెంజెస్ తినాలి, లిక్విడ్స్. ఎందుకంటే మన శరీరంలో 7 భాగాలు లిక్విడ్ అనమాట, 3 భాగాలే సాలిడ్, బోన్స్ మజిల్స్ ఉంటాయి. మిగతా అంతా 70% నీళ్ళు ఉంటాయన్నమాట, బ్లడ్ సైటోప్లాజం. కాబట్టి ఎక్కువ నీళ్లు తాగాలి, బెస్ట్ మెడిసిన్. ఎక్కువ నీళ్ళు తాగితే మనకి కొలెస్ట్రాల్ కానీ ఇంకా వేరే ఏమి కొవ్వు కానీ ఆ డిసీజెస్ రాకుండా ఉంటాయన్నమాట, జాయింట్ పెయిన్స్ కానీ. ఎక్కువ నీళ్లు తాగమని చెప్పాలి పిల్లలకి. ఆ తర్వాత క్యారెట్స్ తినమని చెప్పాలి, చాలా మంచిది కళ్ళకి. ఎక్కువసేపు చదువుతారు స్కూల్లో కాబట్టి క్యారెట్స్ తినడము, కీరా తినడము పిల్లలకి చెప్పాలి. మీరు కూడా తినండి, టీచర్స్కి నేను చెప్తున్నాను. నేను చెప్తాను టీచర్స్కి, నా ఫ్రెండ్స్ చాలామంది టీచర్సే 50 ఇయర్స్ తర్వాత స్కూల్ నుంచి రాగానే టయర్డ్ అయిపోతున్నా అక్క ఇట్లా పడుకుంటున్నా అంటే, అన్నం ఎక్కువ తినడం వద్దు, మాన్ని తక్కువ చేసేసి ఎక్కువ ఫ్రూట్స్ తినండి. మీరు బస్లో కూడా తినండి, క్యారెట్స్ తినండి, కీరా తినండి, ఆరెంజెస్ తినండి, యాపిల్ తినండి ప్రొద్దున లేవగానే, 2 బనానాస్ తినండి, బనానాస్ తినండి చాలా మంచిది, బాయిల్డ్ ఎగ్స్ తినండి, రాత్రి పాలు తాగి పడుకోండి, శక్తి ఉంటుంది. మనలో జీవం ఉంటేనే మన పిల్లలకి మనం జీవాన్ని ఇస్తాం. మనలో లేనిది మనం ఏమిది ఇవ్వలేం కదా. మనం నీరసంగా ఉన్నాం అనుకోండి, కోపం వచ్చి పిల్లల్ని తిడతామన్నమాట. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమై, దేవుడు మనకి మంచి ఫుడ్ ఇచ్చారు. పిల్లలకి చెప్పండి అవుట్ సైడ్ కూల్ డ్రింక్స్ అవన్నీ తాగకూడదు. ఇదంతా కూడా ఫీకల్ మ్యాటర్, పశువుల యొక్క ఫీకల్ మ్యాటర్ తోటి తయారు చేస్తారంట కూల్ డ్రింక్స్. కనుక అవి తాగొద్దు, అది అస్సలు మంచిది కాదు. దానివల్ల చాలా డిసీజెస్, వాటిలో ప్యాథోజెన్స్ ఉంటాయి, సూక్ష్మక్రియలు, వాని వల్ల డిసీజెస్ వస్తాయన్నమాట. కనుక అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దు. ఇంట్లో ఫుడ్డే మీరు తినండి, ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి. చదువుకునేటప్పుడు కూడా ఒక 1/2 గంటకి మళ్ళీ కొంచెం ఫ్రూట్ తినండి అలా అని పిల్లలకి చెప్పండి. టీచర్ చెప్తే తప్పకుండా పిల్లలు చేస్తారు. ఈ 5 అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు మన యేసు ప్రభులోనికి వచ్చేద్దాం. యేసు ప్రభు మంచి గురువుగా చాలా విషయాలు బోధించాడండి, ధర్మ మార్గాన్ని ఆయన చూపించాడు. అందులో కొన్ని కొన్ని రోజు ఒకటి మీరు అసెంబ్లీలో కానీ క్లాస్లో కానీ చెప్పుకోండి. నేను కూడా అంటే క్రిస్టియన్ టీచర్స్ ఇట్లా బైబిల్లో నుంచి కొన్ని థాట్ ఫర్ ద డే అన్నమాట,
ఒక రిజిస్టర్లో వాళ్ళు తయారు చేసి పిల్లలతో చదివిస్తారు. బైబిల్ గ్రంథం నుంచి అని బైబిల్ అందరి ముందు పట్టుకుంటే సేఫ్ కాదు, అసెంబ్లీలో మరి ఇంకా ఆబ్జెక్షన్ ఉండొచ్చు అని థాట్ ఫర్ ద డే అనే నోట్స్ పెట్టుకొని అందులోంచి చదవమంటాను అనమాట. అప్పుడు చదువుతారు. ఒకటి ఏంటంటే, కొన్ని కొన్ని చెప్తున్నాను, నీ వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్, అంటే నిన్ను నీవు హాని చేసుకో, నీ వస్తువులు దొంగతనం చేయవు, నీ గురించి చెడుగా మాట్లాడవు కదా, నిన్ను గౌరవించుకుంటావు, అలాగే పొరుగు వాళ్ళని కూడా గౌరవించాలి. నీ వస్తువు పోతే నీకెంత బాధ ఉంటుంది, పొరుగు వాళ్ళది మీరు ముట్టుకోకూడదు, పొరుగు మీ తమది కాని వస్తువులు ఏది కూడా ముట్టుకోకూడదు, అలా మనం చెప్పాలన్నమాట. నిన్ను ఎట్లా ప్రేమించుకుంటున్నావో అలా ప్రేమించాలి. అలాగే మత్తయి సువార్త మీరు 5, 6, 7 చదవండి. కొన్ని నెలలు చెప్పొచ్చు రోజు ఒక మాట అనమాట, రోజు ఒక్కటే చాలు. 7, 12 ఏం చెప్తారంటే, యేసు ప్రభు ఇతరులు నీకేం చేయాలని నువ్వు కోరుకుంటావో అది నీవు ఇతరులకి చెయ్యి. ఏమేమి కోరుకుంటావు నువ్వు ఇతరుల నుంచి? నన్ను వాళ్ళు ప్రేమించాలి, గౌరవించాలి, నన్ను చూడగానే హలో చెప్పాలి, అప్పుడు మనం కూడా వాళ్ళకి హలో చెప్పాలన్నమాట. ఈ వాక్యం చదివిన తర్వాత నేను అంతకుముందు నాకంటే చిన్న టీచర్స్ స్టూడెంట్స్ ముందు హలో చెప్పాలని కోరుకునేదాన్ని, ఇప్పుడు నేనే హలో గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఎందుకంటే నేను అది కోరుకుంటున్నాను కాబట్టి అది చేస్తున్నాను. అందరూ నన్ను గౌరవించాలనుకుంటున్నారు కనుక నేను కూడా గౌరవించాలి. ఈ టీచర్స్ చాలా చెప్పాలండి, పిల్లలు ప్రతి ఒక్కరిని గౌరవించాలి. లూజ్ టాక్ అనేది ఉండకూడదు, వెకిలిగా మాట్లాడడం, వెనకాల మాట్లాడడం, టీచర్స్ గురించి కానీ ఇంకో పిల్లల్ని గురించి కానీ మాట్లాడకూడదు. ఈ చేతులు ఒక చేత్తో తిన్నట్లే ఇంకొక చేత్తో మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. అందుకే 2 చేతులు ఇచ్చారనమాట. అంతేకాని కొట్టడానికి కాదు. మీ పిల్లల్ని ఎప్పుడు మీ స్టూడెంట్స్కి చెప్పాలి, మీ చేతులు ఇతరులకి సహాయం చేయడానికే కానీ కొట్టడానికి కాదు అని చెప్పుకోమనాలి. మై హ్యాండ్స్ ఆర్ బ్లెస్డ్ హ్యాండ్స్, జీసస్ హ్యాండ్స్ ఆర్ మై హ్యాండ్స్, మై హ్యాండ్స్ ఆర్ జీసస్ హ్యాండ్స్. జీసస్ హ్యాండ్స్ ఇప్పుడు సిలువ వేయబడ్డాయి కనుక నా చేతిలో యేసుప్రభు చేతులుగా నేను సహాయం చేయాలి, అలా మనం పిల్లలకి చెప్పాలన్నమాట. అందుకే అప్పుడప్పుడు మదర్ టెరీసా హోమ్స్కి మా పిల్లల్ని తీసుకొని వెళ్తాం, స్కూల్ పిల్లలు. మా పిల్లలు అంటే స్కూల్ పిల్లలు అనమాట. 15th August వచ్చింది, ఇక్కడ పిల్లలకి బిస్కెట్స్ ఇచ్చారంటే ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి బిస్కెట్స్ అనమాట. మదర్ టెరీసా హోమ్, హోమ్ ఫర్ డిసేబుల్డ్ అట్లా వెళ్ళి వాళ్ళకి చూపిస్తామన్నమాట, చూడండి వీళ్ళు ఎంత ఇట్లా ఉన్నారు, కానీ మీరెంత బ్లెస్డ్, సో మీరు వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. మదర్ టెరీసా హోమ్స్లో అయితే ఇప్పుడు ఓల్డ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ చిన్నపిల్లలు ఇక్కడ లేరు. మీ గ్రాండ్ పేరెంట్స్ చూడండి లాంటి వాళ్ళే కదా వీళ్ళు అని. ఇప్పుడు మీరు ఇంట్లో ఏం చేస్తారు, మీ గ్రాండ్ పేరెంట్స్కి మీరు హెల్ప్ చేయాలి, చెప్పాలి, మందులు ఇవ్వండి, దుప్పటి కప్పండి, కిస్ ఇవ్వండి, తల దువ్వండి. ఒక అసైన్మెంట్ లాగా ఇవ్వమని చెప్తాను నేనైతే. మీరు అసైన్మెంట్ ఇస్తారు టీచర్స్, ఇంగ్లీష్ టీచర్స్ చూడండి, ఒక ఎస్సే, దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్ టు మై గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, మీ నాన్నమ్మకి మీ తాతయ్యకి మీరు ఏం చేస్తారో సేవ అది రాయండి అని ఒక హోంవర్క్ లాగా అనమాట. అట్లా ఇస్తే చాలా బాగుంటుంది. మరి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, మీ పిల్లలకి చెప్పండి, నాన్నమ్మకి మంది ఇవ్వమ్మా, మంచినీళ్ళు ఇవ్వమ్మా, దుప్పటి కప్పమ్మా, కిస్ ఇవ్వమ్మా, అప్పుడు వాళ్ళు బ్లెస్ చేస్తారనమాట. బ్లెస్ చేసినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి, నాయనమ్మ తాతయ్యలు దీవిస్తే. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆదికాండ 48:15 మనం చూస్తున్నాం, యాకోబు మరి ఐగుప్తుకి వెళ్తాడు, యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు తన పిల్లల్ని తీసుకొని వస్తాడు, అలాగే భార్యను కూడా తీసుకొని వచ్చుంటాడు. తీసుకొని వచ్చి చూపిస్తాడనమాట, నాన్న ఈ ఐగుప్తులు నాకు పుట్టిన పిల్లలు. అప్పుడు వాళ్ళిద్దరిని యాకోబు దత్తు తీసుకొని వాళ్ళని ఆశీర్వదిస్తాడు, ఇదిగో వీళ్ళు నా తాత తండ్రులైనటువంటి అబ్రహాము ఇస్సాకు దీవెనలు వీళ్ళు పొందుతారు, దేవుడు వీళ్ళని ఆశీర్వదించును గాక, నా తాత తండ్రులు అంత గొప్పవాళ్ళు వీళ్ళు అగుదురు గాక. ఇజ్రాయెల్ దేశంలో ఎవరు వాళ్ళ పిల్లల్ని దీవించినా వాళ్ళు మనసే ఎఫ్రేయిం అంతటి వారు అగుదురు గాక
అని చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తాడనమాట. అలా నాయనమ్మ తాతయ్య మరి వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు సేవ చేసినప్పుడు ఆశీర్వదిస్తారండి. కనుక మనం అలాంటివి పిల్లలకి నేర్పించాలి, స్కూల్లో చెప్పాలి, ఇంట్లో చెప్పాలి, రెండు చోట్ల ఒకటే చెప్తే అప్పుడు పిల్లలు చక్కగా వాటిని పాటిస్తారు. ఇంట్లో ఒక విధంగా, స్కూల్లో ఒక విధంగా ఉంటే ఏది పాటిస్తారు చెప్పండి వాళ్ళు. కనుక చాలా ముఖ్యమైనది అనమాట. యేసుప్రభు కొన్ని కొన్ని తీసుకోండి, కొన్ని కొన్ని తీసుకొని చెప్తా ఉండండి. సిరా గ్రంథం 3:18 నీవు ఎంత అధికుడవో అంత వినయాన్ని కలిగి ఉండాలి. పై నీకు చాలా మార్క్స్ వచ్చాయనుకో, అప్పుడు ఎక్కువ వినయం కలిగి ఉండాలి. క్లాస్ లీడర్ అనుకోండి, జీసస్ అంటారు నాయకుడైన వాడు సేవకుడిగా ఉండాలి, అందరికీ సేవ చేసే వ్యక్తిగా ఉండాలి. అలా మనం ఎంత ఎదుగుతూ ఉన్నామో అంత తగ్గించుకొని ఉండాలి. ఎప్పుడైనా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఓ మరి నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు అని కోపం తెచ్చుకోకూడదు. మనం పిల్లలకి ఇవన్నీ చెప్పాలి. మీరు ఓడిపోయినప్పుడు సంతోషంగా ఉండాలి, ఓడిపోయాను కదా అని దిగులు పడకూడదు, డిప్రెషన్లోకి పోకూడదు, ఫెయిల్ అయ్యాను కదా అని డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. చదువులో ఒకసారి ఫెయిల్ అవుతే ఇంకోసారి గెలుస్తారు. ఒకసారి ఓడిపోవడం అనేది నెక్స్ట్ గెలవడానికే అన్నమాట ద్వారం అది. అబ్రహం లింకన్ ఎలక్షన్స్లో ఎన్నిసార్లు ఓడిపోయినాడో తర్వాత ఆయన గెలుస్తాడనమాట 16 ప్రెసిడెంట్గా. అబ్రహం లింకన్ వాళ్ళ తల్లిగారు, వాళ్ళు ఎట్లా అండి, అసలు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే మూడు వైపులా మట్టి గోడలు కట్టుకొని ఒకవైపు అసలు ఇంకేం లేదు, ఓపెన్ అనమాట. ఇంకా వాళ్ళు అదే దాంట్లో పడుకుంటారు, రాత్రిలో పులులు అరవడం అన్నీ వినబడతాయంట. భయం వేసి అబ్రహం లింకన్ వాళ్ళ అక్క ఒకరినొకరు దగ్గర దుప్పటి కప్పుకొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారంట. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు అన్నమాట. అయితే చక్కగా పాపం అంత ఎప్పుడూ కష్టపడతాడు, కట్టెలు కొడుతూ ఉంటాడు, కట్టెలు కొడుతూ ఉంటాడు. ఆయన దాదాపు స్కూల్కి వెళ్ళింది ఎప్పుడైనా వెళ్తే ఒక సంవత్సరం వెళ్ళి ఉంటాడు, ఒక వారం వెళ్తాడు, తర్వాత మళ్ళీ కూలి పనిచేయాల్సిందే. కట్టెలు కొట్టకపోతే వాళ్ళకి ఇంకా అన్నం ఉండదు అనమాట. అయితే పాపం వాళ్ళ అమ్మ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడే క్యాన్సర్ వస్తుందన్నమాట. ఆమె చనిపోతుందని తనకు తెలిసినప్పుడు ఆ రోజులలో మరి మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళకైతే అసలే ఉండదు. అప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, అక్క ఆమె మంచం చుట్టూ ఉంటే అబ్రహం లింకన్ చేయి పట్టుకొని ఆమె చెప్తుందంట, మూడు మాటలు చెప్పిందండి. ఇదిగో అక్క, నువ్వు ఇద్దరు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండండి, ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకోండి అయ్యా. ఆ తర్వాత నాన్నకి సాయం చేయనైనా నువ్వు పెద్దగా అయిపోతావు కదా, నాన్నను విడిచిపెట్టకు, నాన్న వృద్ధుడైనప్పుడు నాన్నకు తోడుగా ఉండు. అలాగే అమెరికా దేశంలో ఏదో ఒక సభ్యుడిగా నువ్వు ఉండొద్దయ్యా, నువ్వు మొదటి సభ్యుడిగా ఉండాలి, అమెరికాకి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ మూడు మాటలు చెప్పి మరణించిందంట. ఆ మూడు ఆయన మనసులో పెట్టుకొని అలాగే అమ్మ అని చెప్తాడు. ఆ మనసులో పెట్టుకొని వాళ్ళ అక్కని చక్కగా చూసుకుంటాడు, పెళ్లి చేస్తాడు, అక్కకి బాబు పుడతాడు, చక్కగా చాలా బాగా చూసుకుంటాడు పాపం. కానీ తర్వాత అక్క చనిపోతుంది అనమాట. చాలా బాధపడతాడు, అయ్యో అమ్మ చనిపోయింది, అక్క చనిపోయిందని. ఆ గాయం ఆయనకి ఎప్పుడు ఉండిందంటే అక్క చనిపోయింది అని. ఆ తర్వాత ఇంకా వాళ్ళ నాన్న కొరకు నాన్నని సపోర్ట్ చేయాలి. భార్య చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఒక విధవరాలని పెళ్లి చేసుకుంటాడు, ఆ విధవరాలకి ముగ్గురు పిల్లలు, వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. కానీ చక్కగా ఆ తల్లి అబ్రహం లింకన్ కూడా బాగా చూసింది, ఈయన కూడా బాగా చూసుకొని అమ్మలాగానే చూశాడనమాట. అంత గౌరవాన్ని ఇచ్చాడు, ప్రేమించాడు. వాళ్ళ పిల్లల్ని కూడా వేరే కాకుండా సొంత అన్నదమ్ముళ్ళలాగా ఉన్నారంట. అయితే వాళ్ళ నాన్నని మరి ఇంత ఇంటిని ఇప్పుడు పోషించాలి కాబట్టి కట్టెలు కొట్టి పనిచేసి చిన్న స్టోర్స్ పెట్టుకొని అమ్మి పడవలో ఎవరో ఆ ఊరికి వెళ్ళి అక్కడ వస్తువులు అమ్ముకొని రండి అంటే పడవని 10 రోజులు నడిపి 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 చేతులు నొప్పిలేసా సిక్ అయిపోయినాడు. కానీ అక్కడ అమ్మేసి ఆయన ఎన్ని ఇచ్చాడో ఆ డాలర్స్ అంతా, వాళ్ళ నాన్నకి $40 ఆ రోజులలో చాలా పెద్ద అమౌంట్ అనమాట. నాన్నకి ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా సెంట్ అనమాట ఖర్చు పెట్టకుండా నాన్నకి తెచ్చి ఇచ్చాడంట. అంటే అమ్మ చెప్పింది నాన్నని చూసుకోవాలని, ఇప్పుడు ఇల్లు పెద్దగా అయిపోయింది, ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారని అంత శ్రద్ధగా నాన్నని చూసుకున్నాడంట. తర్వాత అమ్మ చెప్పినట్లుగా అక్కను చూసుకున్నా, నాన్నని చూసుకున్నా, ఇంకా చాలా రోజులు అనమాట. ఇంకా అమ్మ మూడో కోరిక తీర్చాలని ఆయన ఎలక్షన్స్కి పోటీ చేస్తూ ఉంటాడు. ముందు ఎమ్మెల్యేగా ఓడిపోతాడు, ఓడిపోతాడు, ఓడిపోతాడు,
చివరికి 52 సంవత్సరం వచ్చినప్పుడు గెలుస్తాడనమాట. అప్పుడు గెలిచిన తర్వాత అమ్మ చెప్పినట్లుగా వీళ్ళకి అమెరికాకి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఆయన ఇంకా అక్కడ నల్లవాళ్ళని బానిసలుగా చూస్తారు, గొలుసులతో కట్టేసి ఈడ్చుకొని పోయి మార్కెట్లో పెట్టి అమ్మి మళ్ళీ కొనుక్కున్న వాళ్ళు ఒక మనిషిలాగా చూడరనమాట. అయ్యో అందరూ దేవుడు బిడ్డలే కదా, ఇంత ఇలాగా చూస్తున్నారు, ఇంత నీచంగానే ఆయనకి చాలా బాధ ఉండి ప్రార్థన చేసి మరి బైబిల్ చదువుకొని ఆ అపార్థైట్ అంటారనమాట ఈ నల్లవాళ్ళ బానిసత్వాన్ని ఆయన తొలగిస్తాడు, అంటే చరిత్రని తిరిగి రాస్తాడు. ఎవరు చేయలేరు, ఎంత అపోజిషన్, తెల్లవాళ్ళకి ఇంకా ఇప్పుడు బానిసలు ఉండరు కదా, ఎంత అపోజిషన్ వస్తుంది కానీ చేస్తాడు. అయితే ఆ చిన్న పుస్తకం అండి మా అబ్రహం లింకన్ బుక్లో ఏం రాశారంటే, అబ్రహం లింకన్కి 12 సంవత్సరాలు ఊహ తెలిసి తెలియని అప్పటి నుంచి మాకు తెలుసు, అసలు ఎప్పుడు ఆయన కట్టెలు కొట్టడానికి పోయినా ఆయన చేతిలో ఎప్పుడు బైబిలే ఉంటుంది, ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటాడు. తీరిక సమయాల్లో అబ్రహం లింకన్ వేరు, బైబిల్ వేరు అని వేరు చేయలేము. ఆయన శరీరంలో ఒక భాగంలాగా ఉంటుంది. ఆయన మరి 16 ప్రెసిడెంట్ అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు అదే బైబిల్ మీద. ఇప్పటికీ కూడా ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయింది కదా, ఏ ప్రెసిడెంట్ వచ్చినా కూడా అబ్రహం లింకన్ యొక్క బైబిల్ మీదనే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారంట. అంటే అంత దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడనమాట, అందువల్లనే అన్నీ చేయగలిగాడు. ఇంత మంచి పుస్తకం కదా, ఇట్లాంటి విషయాలండి మనం చెప్పాలి, లైబ్రరీలో కొని పెట్టాలి. నేను ఉన్నప్పుడైతే మా స్కూల్లో అయితే చెప్పాను, పిల్లల్ని మనం శ్రద్ధ వహించాలి, దేవుడు మనల్ని నమ్మి మనకి ఆ పిల్లల్ని ఇచ్చారు. ఈ దేశం ఎందుకు ఇట్లా పాడైపోతుందంటే మనం సరిగ్గా బాధ్యతగా ఉండాలి, పిల్లలు తప్పకుండా వింటారు అని మనం ప్రేమతో చెప్పాలి, అది చాలా ముఖ్యమైనది అనమాట. అన్ యావరేజ్ టీచర్ టీచర్స్, అ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, బట్ అన్ ఎక్సలెంట్ టీచర్ ఇన్స్పైర్స్ హర్ చిల్డ్రన్. ఇన్స్పైర్ చేయాలన్నమాట మన టీచింగ్తో, వాళ్ళ హృదయాల్ని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు ఆనందించాలి, వాళ్ళ హృదయం ఆనందించాలన్నమాట. అట్లా మన టీచింగ్ అనేది ఉండాలి, చాలా ముఖ్యమైనది అనమాట. దేవునితో కనెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ మంచి టీచర్స్ అవుతారు. నేను చెప్తున్నాను, టీచర్స్ అందరూ కూడా ఆ దేవుని ఆత్మని కలిగి ఉన్నారు, యేసు ప్రభుని కలిగి ఉన్నారు. ఇప్పుడైతే స్కూల్లో ఉన్నారు టీచర్గా, రానున్న దినాల్లో మీరు సువార్తని బోధిస్తారు. నన్ను పిలిచిన దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తాడు, నన్ను మలిచిన దేవుడు మిమ్మల్ని కూడా మలుస్తాడు. చివరి మనం ఎంత ఏ టీచర్ అయినా ఈ లోకంలో ఏ పని చేసినా చివరికి మనం ఎలాంటి పిల్లల్ని తయారు చేయాలంటే ఆ పిల్లలు దేవుని బిడ్డలయ్యేలాగా మనం తయారు చేయాలి. పరలోకానికి పోవడానికి నీతి మార్గంలో వాళ్ళు ఇంత జ్ఞానం కలిగి ఉండి వాళ్ళు నరకానికి పోతే ఎట్లా అండి, మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు. ఒక చిన్న పిన్ కావచ్చు, పెన్ కావచ్చు, తయారు చేయాలంటే ఎంత మ్యాన్ పవరు, టైము అంత కదా, మరి మనీ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కనుక దేన్ని కూడా మనం వ్యర్థం చేయకూడదు. లైక్ గాడ్ యు హ్యావ్ టు క్రియేట్ సంథింగ్, లైక్ థామస్ అల్వా ఎడిసన్ అన్నమాట, ఆయన గురించి కూడా నేను చదువుతున్నాను. ఆ అబ్బాయికి 4 సంవత్సరాల వరకు మాటలు రాలేదు, ఆ తర్వాత మరి అంటే బ్రెయిన్ సరిగ్గా గ్రోత్ లేదు. ఆ తర్వాత థామస్ అల్వా ఎడిసన్ని స్కూల్లో చేర్పిస్తారనమాట. స్కూల్లో చేర్పిస్తే ఆ అబ్బాయి నార్మల్గా ఉండడు. అప్పుడు ఆ క్లాస్ టీచర్ వాళ్ళ అమ్మకి లెటర్ రాస్తారు, మీ బాబు మెంటల్లీ రిటార్డెడు కాబట్టి మీ బాబుని మా స్కూల్లో మేము ఉంచుకోలేము, మరి మిగతా పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారు కదా మెంటల్లీ రిటార్డ్, కాబట్టి మీరే ఇంట్లో ఉంచుకొని మీరే టీచర్ అయి మీరే చెప్పండి అని చెప్పి లెటర్ రాసిస్తారు. అప్పుడు బాబు పాపం తెలియ లెటర్ తీసుకొని వస్తాడు, ఇంటికి వస్తాడు, మమ్మీ 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 మా టీచర్ మీకు ఒక లెటర్ ఇచ్చారు మమ్మీ అని ఇస్తే మమ్మీ పాపం సంతోషంగా ఏం లెటరు అని అనుకుంటుంది అన్నమాట. అప్పుడు ఆ లెటర్ తీస్తే చదివితే ఏమని ఉంటుందంటే, యువర్ సన్ ఈజ్ మెంటల్లీ రిటార్డెడ్, సరిగ్గా లేదు, మా స్కూల్లో మేము ఉంచుకోము, మీరు ఇంట్లో చెప్పండి అని. అప్పుడు బాబు అడుగుతాడు, ఏం రాశారు మా టీచర్ మమ్మీ అని. వాళ్ళ మమ్మీ ఏం చెప్తారు తెలుసా, మీ బాబు చాలా జీనియస్, చాలా తెలివైన వాడు, ఆయనకి సరిపడిన టీచర్స్ లేరు, ఆయన తెలివికి తగిన టీచర్స్ స్కూల్లో లేరు కాబట్టి మీరే ఇంట్లో ఉంచుకొని చక్కగా చెప్పండి అని, పెద్ద గొప్పవాడవుతాడు మీ కొడుకు అని రాశారని అబద్ధం చెప్తుంది కొడుకు. నేను ఎందుకు చెప్పాలి, బాధ పెట్టాలి కొడుకునని. కానీ తను మాత్రం చాలా ఏడుస్తుంది,
ఏడ్చి ప్రార్థిస్తుందనమాట. ఇలాంటి లెటర్ వచ్చిందని యేసుప్రభు సన్నిధిలో ఆ లెటర్ని పెట్టి ప్రార్థిస్తుంది. యెషయా 37:15 ఇజ్కియా రాజు ప్రార్థించినట్లుగా ప్రార్థిస్తుంది. ప్రభా, స్కూల్లోకి ఇంకా రావద్దు అని చెప్పి లెటర్ రాశారు. ఎలా నా కొడుకు నాయనా నువ్వు సహాయం చేయి, మిగతా ఫ్రెండ్స్ కూడా ఎగతాళి చేస్తారు, నేను స్కూల్ నుంచి తీసేశారంటే వాళ్ళ మమ్మీ దగ్గర వచ్చి ఏడుస్తాడనమాట. మమ్మీ నన్ను ఇట్లా అంటున్నారు. ఏం కాదయ్యా, నువ్వు ఒకరోజు గొప్ప సైంటిస్ట్ అవుతావు చూడని. వాళ్ళమ్మ ఒడి ఆ అబ్బాయికి బడి అయిపోతుందండి, తల్లులకి చెప్తున్నాను. టీచర్ అలా లెటర్ రాసిన ఆమె రియాక్ట్ కాలేదు, నెగిటివ్గా పాజిటివ్గా తీసుకొని దేవుని సహాయంతో ఒక సవాల్లాగా తీసుకుంటుందన్నమాట. ప్రభు నాకు ఈ బిడ్డని ఇచ్చారంటే ఈ బిడ్డని ఒక కానుకగా ఇచ్చారు, మంచి కానుకే, చెడు కానుక ఎలా అవుతుంది? బాబుని ఒడిలో కూర్చోబెట్టుకొని పాఠాలు నేర్పిస్తారు. 10 సంవత్సరాలు ఎంత కష్టపడతారు, దినము రాత్రి తన కొడుకు మీదనే ధ్యాస పెట్టి దినం రాత్రి టైం అంతా కొడుకు మీద పెట్టి కొడుకును బాగు చేస్తుంది. పెద్దవాడై ఏమవుతాడండి, బల్బుని కనుక్కుంటాడు. ఆయన ఎప్పుడు కనుక్కున్నాడు కదా, ఇప్పుడు చూడండి ఆ బల్బు అప్పటి నుంచి కూడా అందరికీ ఆశీర్వాదకరంగా మారిందన్నమాట, ప్రపంచానికి ఆశీర్వాదకరం. ఒక బల్బు ఒక్కటే కాదండి, చాలా ఉన్నాయి ఇన్వెన్షన్స్. ఆయనని ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అంటారు, అన్నీ కనుక్కున్నాడు అనమాట. అయితే ఆయన సైంటిస్ట్ అయిపోయిన తర్వాత, ఈ బల్బు కనుక్కున్న తర్వాత కూడా ఒకరోజు షెల్ఫ్లో తన బుక్స్ అనమాట సర్దుతూ ఉంటాడు, ఏదో ఒక బుక్ అవసరమై ఆ బుక్ తీస్తే వెనకాల నుంచి లెటర్, పాత లెటర్ అనమాట. అయ్యో, ఇది మా స్కూల్ టీచర్ మా మమ్మీకి రాసిన లెటర్ కదా, నా గురించి ఏం రాశారో చూద్దామని అప్పుడు చూస్తాడనమాట. అప్పటి వరకు ఆయనకు తెలియదు. అప్పుడు ఆ లెటర్ తీస్తే అందులో రాసి ఉంటుంది, యువర్ సన్ ఈజ్ మెంటల్లీ రిటార్డెడ్, కనుక మేము స్కూల్లో మేము టీచ్ చేయలేము, మీరే ఇంట్లో ఉండి టీచ్ చేయండి. ఆ లెటర్ చదువుకొని ఏడుస్తాడు. ఇలా అని రాసి నన్ను స్కూల్లోంచి తీసేశారా, మా అమ్మ నాకు అలా చెప్పలేదే, మెంటల్లీ రిటార్డెడా నేను, మా అమ్మ తన ఒడిలో 10 సంవత్సరాలు నాకు పాఠాలు నేర్పించింది, ఈరోజు ఒక సైంటిస్ట్గా నేను నిలబడ్డానని వాళ్ళమ్మ ఫోటో వైపు చూసి ఏడుస్తాడు. అమ్మ ఇంత కష్టపడ్డావా, ఇలాంటి లెటర్ అమ్మ నా గురించి రాసింది అని. చూడండి, ఒక తల్లి కష్టపడితే లోకానికి ఒక సైంటిస్ట్, లోకానికి ఒక అబ్రహం లింకన్, లోకానికి ఒక థామస్ అల్వా ఎడిసన్, ఒక గాంధీ గారు, ఒక మదర్ థెరిసా తల్లి వస్తుందండి మీ ఒడిలో మీ పిల్లలకి మీరు పాఠాలు చెప్తే. ఆయన ఎన్ని ఇన్వెన్షన్స్ చేస్తారు చూడండి. ఆ తల్లి మరణించింది, ఆయన కూడా మరణించాడు, కానీ ఆయన చేసిన మేలు బల్బు ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా చూడండి. అందరికీ ఆశీర్వాదకరం అనమాట. అలాంటి విషయాలు మనం చెప్పాలి, జీసస్ అవే చెప్పాడు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇంకా జీసస్ ఇంకా కొన్ని మనం చూద్దామండి. జీసస్ ఎలాంటి టీచర్గా ఉన్నారు అని చెప్పి వాళ్ళ శిష్యులను అప్రిషియేట్ చేశారు, అభినందించారు. చూడండి, మత్తయి సువార్త 16:16 యేసుప్రభు శిష్యులను ఒక ప్రశ్న వేస్తారు. ప్రజలు నేను ఎవరని అనుకుంటున్నారు, నన్ను గురించి ఏమంటున్నారు, వాళ్ళు ఏదో చెప్తారు, ఇలా ఇలా అని చెప్తారనమాట. ఆ తర్వాత మరి మీరేమనుకుంటున్నారు నా గురించి. అప్పుడు పేతురు అంటాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్తే జీసస్ శబాష్ అంటారనమాట. వెరీ గుడ్, కరెక్ట్గా సమాధానం ఇచ్చావు. నా తండ్రి నీ రక్త మాంసాలు కాదు, నా తండ్రి ఆత్మ నీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చిందని. ఎంత చక్కగా ఒక ప్రశ్న వేసి జవాబు ఇచ్చినప్పుడు మెచ్చుకున్నారు కదా. మెచ్చుకోవడమే కాదు, ఆ రోజే ఆయనకి అధికారాన్ని ఇస్తారు. నా తర్వాత నువ్వే, నీ రాతి మీద నా సంఘాన్ని కడతాను, పరలోక తాళపు చేతులు నేను నీకు ఇస్తున్నానని అధికారాన్ని ఇస్తారు. మెచ్చుకోను అనమాట. మనం కూడా పిల్లల్ని మెచ్చుకోవాలండి. మెచ్చుకున్నప్పుడు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారనమాట. చాలా ముఖ్యమైనది మన పిల్లల్ని మనం మెచ్చుకోవాలి. ఆ తర్వాత ఇంకా యేసుప్రభు వాళ్ళని పిలిచినప్పుడు శిష్యులని పేరు పెట్టి పిలుస్తారు, పేతురు, నతానియేలు, ఇదిగో కపటం లేని ఇజ్రాయేలీయుడు, జక్కయ్యా తొందరగా చెట్టు దిగిరా, నేను ఈరోజు మీ ఇంట్లో ఉండదలిచాను. పేరు పెట్టినప్పుడు, పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుంది కదా,
ఓ నా టీచర్ మా టీచర్ నన్ను ప్రేమిస్తున్నారు దట్ బిలాంగింగ్నెస్ అన్నమాట ఏయు నేను కూడా కొన్నిసార్లు పరిశుద్ధాత్మ రాకముందు కొన్నిసార్లు అలాగే పిలిచేదాన్ని అందరి పేర్లు క్లాస్ టీచర్ కదా నా క్లాస్ పిల్లలు తెలుసు వేరే బయాలజీ చెప్పడానికి పోయినప్పుడు అందరివి తెలియదు అనమాట ఏ యు అని అట్లా మనం పిలవకూడదు ఏ సెకండ్ బెంచ్ యు అట్లా వద్దు పేరు పెట్టి మనం పిలవాలి ఆ తర్వాత యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ప్రభువా మాకు ప్రార్థించుట నేర్పించండి అని అడిగితే మీరు ఇలా ప్రార్థించండి అంటారు యేసు ప్రభు లూకాస్ వార్త 11లో పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక ఈ ప్రార్థన మనందరికీ నేర్పించాలండి మీ పిల్లలకి మీరు ప్రార్థన నేర్పించండి క్లాస్లో చిన్న ప్రార్థన ఓ గాడ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ డే బ్లెస్ ఆ కంట్రీ బ్లెస్ ఆ స్కూల్ ఆ ప్రిన్సిపల్ మేడం టీచర్ బ్లెస్ ఆ టీచర్ బ్లెస్ మై పేరెంట్స్ బ్లెస్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లార్డ్ స్మాల్ ప్రేయర్స్ యూ కెన్ టీచ్ దెమ్ చాలా ముఖ్యమైనది ఆ తర్వాత పిల్లల కొరకు మీరు ప్రార్థించాలి యోహాన్ సువార్త 17లో యేసు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థిస్తారు మంచి ప్రార్థన తండ్రి మనం ఎట్లా ఐక్యమైనామో వీళ్ళు కూడా ఐక్యంగా ఉండాలి ఆ తర్వాత ఏం ప్రార్థిస్తాడంటే ఆయన 17:12లో నీవు నాకు ఇచ్చిన వాళ్ళందరినీ నేను కాపాడాను ఎవరిని నేను పోగొట్టుకోలేదు అంటే దేవుని చేతిలోంచి మనం తీసుకున్నాము ఒక గ్లాస్ వేర్లాగా కింద పడితే ముక్కలు అవుతుంది కాకుండా పెంచాలి దేవుడు మనకిచ్చిన బిడ్డలందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి దేశానికి మేలు చేసేవాళ్ళుగా కుటుంబానికి స్కూల్కి దేశానికి ఎప్పుడూ హాని చేయకూడదు ఏ ఒక్క ఆత్మని కూడా నశించిపోకుండా మనం కాపాడాలి అందుకే అప్పుడప్పుడు బైబిల్లోంచి కొన్ని కథలు మనం చెప్పొచ్చు కథల్లాగా చెప్పొచ్చు అన్నమాట ఆ తర్వాత ఏం ప్రార్థిస్తారంటే యేసు ప్రభు తండ్రి నేను ఈ లోకం నుంచి వీళ్ళని తీసుకొని పొమ్మని అడగట్లేదు కానీ వీళ్ళని దుష్టు నుంచి కాపాడండి సైతాన్ ఎట్లా పనిచేస్తున్నాడు ఇప్పుడు సెల్ ఫోన్స్ అని స్కూల్స్లో హుక్కా పెన్స్ అండి హుక్కా పెన్స్తో వస్తున్నారు అది పెన్నులాగా ఉంటుంది తర్వాత అలా అని పీల్చుకొని మత్తుగా పడుకుంటున్నారు పిల్లలు కొంతమంది జాగ్రత్తగా ఉండాలి తల్లులు మీ పిల్లల్ని అప్పుడప్పుడు వాళ్ళ బ్యాగ్ చూడడము వాళ్ళ రూమ్ చూడడము వాళ్ళు హోమ్ వర్క్ చేస్తుంటే తల్లులు మీరు పిల్లల దగ్గర కూర్చోవడము టీచర్స్ కూడా ప్రేమగా వాళ్ళు రాస్తుంటే వెల్ డన్ హ్యాండ్ రైటింగ్ బాగుందని అలా తడుతూ వాళ్ళని అప్రిషియేట్ చేయండి దగ్గరగా క్లోజ్ ర్యాపోర్ట్ ఉండేటట్లుగా మీరు చూసుకోండి చాలా ముఖ్యమైనది మనం మన పిల్లల కొరకు ప్రార్థించాలి యేసు ప్రభులాగా మనం కూడా ప్రార్థించాలి ప్రభు వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దూతలు నుంచండి వాళ్ళ కార్లలో ఆటోల్లో బస్సుల్లో మరి ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు కాపాడండి మంచి ఫ్రెండ్స్ని ఇవ్వండి మరి వాళ్ళు మీ సన్నిధి లేని చోట కానీ థియేటర్స్కి కానీ వాళ్ళు వెళ్ళకూడదు అని మనం ప్రార్థించాలి ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళ కోసం అయితే కాలేజెస్లో చాలా ఎక్కువ ప్రార్థించాలండి మంచి ఫ్రెండ్స్ని కలిగి ఉండాలని ప్రార్థించాలి ఆ తర్వాత పిల్లల్ని ఆశీర్వదించాలి లూకాస్ వార్త 24:50లో యేసు ప్రభు పరలోకానికి వెళ్లే ముందు తన చేతులు చాచి శిష్యులను ఆశీర్వదిస్తూనే పరలోకానికి వెళ్తారు మనం కూడా పిల్లల్ని ఆశీర్వదించాలి గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్ గోల్డెన్ బ్రైట్ ఫ్యూచర్ టీచర్ ఆశీర్వదించినప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని విడుదల చేస్తారు మంచి భవిష్యత్తు దేవుడు నీకు ఇచ్చునుగాక మంచి ఆరోగ్యం ఇచ్చుదురుగాక అలా అని మనం వాళ్ళని పిల్లల్ని ఆశీర్వదించాలి యేసు ప్రభులాగా క్షమించాలి పేతురు అబద్ధం ఆడతాడు నాకు తెలీదు అని కానీ యేసు ప్రభు పునరుత్థానం తర్వాత యోహాన్ 21లో చూస్తే వాళ్ళు చేపలు పడుతూ ఉంటే యేసు ప్రభు బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వాళ్ళని తినిపించి ప్రక్కకు తీసుకొని వెళ్ళి మరి పేతురుతో చెప్తాడు నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని మేపు అని క్షమించడం చాలా ముఖ్యమైనది అప్పుడు కాపీ చేసావు ఇప్పుడు కూడా నువ్వే అప్పుడు దొంగతనం చేసావు ఇప్పుడు నువ్వే అని లేబుల్ చేయకూడదు పిల్లల్ని ఎప్పుడు కూడా మనం లేబుల్ చేయకూడదండి ఇంకా ప్రతి టీచర్కి కూడా 3 బాధ్యతలు ఉంటాయండి స్కూల్లో టువార్డ్స్ ద మేనేజ్మెంట్ టువార్డ్స్ ద స్టూడెంట్స్ అండ్ టువార్డ్స్ ద కలీగ్స్ అన్నమాట మేనేజ్మెంట్కి ఎప్పుడు మనం ఎస్ మాస్టర్గా ఉండాలి అధికారులని గౌరవించాలి రోమా 13:1-5 అలాగే కొలసి 3:21-25 ఎఫీసీలో అన్ని చోట్ల పౌలు కూడా రాశాడు యేసు ప్రభు రాశాడు చెప్పారు మరి అలాగే పేతురు కూడా రాస్తాడు మీ అధికారులని మీరు గౌరవించాలి అది దేవుణ్ణి గౌరవించినట్లే తర్వాత కలీగ్స్ పట్ల
మీరు మంచి రిలేషన్ అన్నమాట. వాళ్ళ పర్సనల్ విషయాలు మీరు తలదూర్చొద్దు. పర్సనల్ విషయాల్లో సిరాకు 11:7 రాయబడి ఉంటుంది అన్నమాట, నీకు సంబంధించని విషయాల్లో తలదూర్చి తగాదాలు తెచ్చుకోవద్దు. అత్తగారుల గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి చెడు మాట్లాడొద్దు స్టాఫ్ రూమ్లో. మీరు ఒకరికొకరు సబ్జెక్టు డిస్కస్ చేసుకొని ఎలా బోధించాలి, మీరు రోజు ఇంప్రూవ్ యువర్ టాలెంట్స్ అన్నమాట, అప్గ్రేడ్ యువర్ నాలెడ్జ్, అలా ఉండాలి. కానీ ఇతరుల విషయాల్లో తలదూర్చొద్దు. యోహాన్ సువార్త 21 యేసు ప్రభు పేతుర్ని ప్రక్కకు తీసుకెళ్ళి, నన్ను ప్రేమిస్తే నువ్వు నా గొర్రెలు మేపు అని పని చెప్పి, ఇదిగో నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు ఎక్కడంటే అక్కడికి వెళ్ళావు, కానీ నువ్వు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాస్తావు, వేరొకడు నిన్ను కట్టేసి నీకు ఇష్టం లేని చోటికి నేను తీసుకొని వెళ్తారు అని యేసు ప్రభు పేతురు మరణాన్ని గురించి చెప్పినప్పుడు పేతురు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడనమాట. చూస్తే వెనకాల యోహాన్ నడిచొస్తుంటే, ప్రభువా మరి అతని విషయం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు అంటారు, అతని గురించి నీకెందుకు, నీ పని నేను నీకు చెప్పాను కదా, నీ పని నువ్వు చూసుకో. అందరూ కూడా టీచర్సే కాదండి, ఎవరైనా నా పని ఏంటి దేవుడు నాకు ఇచ్చిందని మనం చేస్తే ఇతరుల గురించి మనకు ఎందుకు చెప్పండి, అవసరం లేదు కదా. అసూయపడడానికి కానీ దేనికి అవసరం లేదు. నేను దేవుడిచ్చిన పని చేయాలి. మీరు కూడా ఆమె వర్క్ ఏంటి, టైం టేబుల్స్ ఇచ్చినప్పుడు నీకేం టైం టేబుల్ ఇచ్చారు, నీ శాలరీ ఎంత, మీది చూసుకోవచ్చు కదా. నేను చెప్తాను, మీ శాలరీ చూసుకొని దేవునికి వందనాలు చెప్పండి, మీ టైం టేబుల్ చూసుకోండి, నీ టైం టేబుల్ ఇంకొక టైం టేబుల్ ఎందుకు. అలా కొంచెం టైం టేబుల్స్ ఇచ్చినప్పుడు, మరి ఫస్ట్ టైం శాలరీస్ ఇచ్చినప్పుడు జూన్ మంత్లో కొంచెం టెన్షన్ ఉంటుంది అన్నమాట. అలా వద్దు. అంత మీ వరకు మీరు, ప్రభువా నాకు ఈ పిల్లల్ని ఇచ్చావు, నేను చక్కగా టీచ్ చేయాలి, వాళ్ళని మంచి పౌరులుగా నేను తీర్చిదిద్దాలి, నా పిల్లల పట్ల, నేను కన్న పిల్లల పట్ల ఎలాంటి తపన ఉందో అలాంటి తపన నాకు దయచేయండి. మీలాగా మంచి గురువుగా ఉండాలి, మీలాగా బోధించాలి, క్షమించాలి. ప్రభువా ఎలా నువ్వు క్షమించావు, నీలాగా ఆశీర్వదించాలి, నీలాగా ధర్మ మార్గాన్ని నేను చూపించాలి. యేసు ప్రభు ఎంత మంచి గురువు అంటే, ఆయనలాగా ఆయన కొరకు మరణించడానికి వాళ్ళు ప్రాణాలు అర్పిస్తారన్నమాట. అలాంటి గురువుగా, ఒక మోడల్గా మీరే ఉండండి. మరి ఈరోజు మనం మదర్ తెరీసా చనిపోయిన దినం కూడా కదా, సెప్టెంబర్ 5, ఆమె కూడా ఒక మంచి టీచర్గా, ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆ తల్లి అడుగుజాడల్లో కూడా మనం నడుద్దాం. యేసు ప్రభుని మాదిరిగా తీసుకొని ఒక మంచి టీచర్గా, ఇప్పటికే మీరు చాలా మంచి టీచర్స్గా ఉన్నారు, వెల్ డన్, యు ఆర్ డూయింగ్ గుడ్, కంగ్రాచులేషన్స్, కంటిన్యూ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ టు ద అట్మోస్ట్ ఆఫ్ యువర్ సుపీరియర్స్ అండ్ మేక్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అలాగే దేవుని యొక్క పరలోక పౌరులుగా మీరు మీ స్టూడెంట్స్ని తయారు చేయండి. దేవుడు మీ కుటుంబాల్ని, మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, అయ్యా ఈరోజు మా టీచర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మా దేశంలో మీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాం. ఏసయ్యా మీరు మంచి గురువు అని శిష్యులు మిమ్మల్ని పిలిచారు, మీ వెనకాలే ఉన్నారు ప్రభా. మీరు బోధించిన నీతి మార్గంలో నడిచి, అలాగే బోధించి, మీలాగే మీ కొరకు ఉన్న, మీపై ఉన్న ప్రేమతో మీ కొరకు మరణించారు మీకు సాక్షులుగా. మమ్మల్ని అందరినీ మంచి టీచర్స్గా మీరు అభిషేకించండి ప్రభా. మీరు మా చేతిలో పెట్టిన బిడ్డల్ని మంచి భారతీయ పౌరులుగా మేము తయారు చేయాలి. మా పిల్లల నుంచి ప్రభా ఒక గాంధీజీ, ఒక నెహ్రూ, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక సరోజినీ నాయుడు, ఒక మదర్ తెరీసా తల్లి, ఒక అబ్రహం లింకన్ ప్రభా రావాలి నాయన, ఒక అబ్దుల్ కలాం రావాలి నాయన. అలాంటి పిల్లల్ని తయారు చేయడానికి కృప దయచేయండి. మా హృదయం పెట్టి ప్రభా మేము పని చేయడానికి, చక్కగా మరి బోధించడానికి కృప దయచేయండి. ప్రేమతో మమ్మల్ని నింపండి, మీ జ్ఞానంతో నింపండి ప్రభా. టీచర్స్ని అందరినీ అభిషేకించి ఇంకా వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్.